గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్ నవ్య. నేను తీయలేకపోయానంటే అస్సలు హెల్త్ అయితే చాలా బాగాలేదు. అంటే ఒక్కదాన్ని కదా బాబు గారిని చూసుకుంటూ, పని బట్టలు మడిచి పెట్టుకుంటూ, క్లీనింగ్లో ఇల్లు షిఫ్టింగ్ అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. దేవుడు క్లీనింగ్ అయింది, తర్వాత ఇంకా బట్టలన్నీ అయిపోయాయి. కొద్ది క్లీనింగ్ అవుతున్నాయి, మధ్య మధ్యలో అలాగ అవుతూనే ఉన్నాయి. ఎంత గలీజ్గా చూస్తే నమ్మరు. తప్పుగా కనుకోండి, అటు నవ్వి ఎంత చండాలని చేసింది అనుకోకండి. మరి నేను ఒక్కదాన్ని నాకు ఎలాగొచ్చి నేను అలా చేయగలను, అంతకు మించి చేయలేని చూపెడతాను. చూడండి ఎంత గలీజ్గా ఉంది ఇల్లంతా. చూడండి ఎలా ఉన్నాయి బ్యాగులన్నీ. మా ఆయన పొద్దున్న సర్దిర 5 బ్యాగులు ఇంకా ఉన్నాయి సర్దడానికి. ఇంకోటి ఇవన్నీ ఉన్నాయి. ఇవైతే నా పూజ బట్టలప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మాలేసాను కదా, అవి ఉన్నాయి. ఇవి ఇప్పుడు బ్యాగులు వేరే బ్యాగులో పెట్టాలి. అవి కూడా చూడండి చక్కగా ఆడుకుంటున్నాడు. వాళ్ళు మా అయ్య అమ్మమ్మ వచ్చారు పొద్దున్న, హ్యాపీగా ఆడుకున్నాడు వాళ్ళతో చక్కగా. మా అమ్మ వచ్చేసి నాకు దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయింది. మీరు తీయవలసింది వీడియో అని అనొచ్చు అనొచ్చు, కానీ తనకి అంతకు ఇంట్రెస్ట్ ఉండదు వీడియోలో రావడం చేయడం. నా కూతురికి హెల్ప్ చేసామా అన్నట్టుకి ఇష్టపడుతుంది. ఇగుంటి బాబుగడి గురించి పప్పు తెచ్చింది, నా గురించి బంగాళదుంప మునక్కాయ టమాటా వంకాయ వేసి ముద్దకూరలాగా తెచ్చింది. తర్వాత ఏమో ఇడ్లీ బాబుగడి గురించి తెచ్చింది. ఇదిగా హాయిగా కూర్చోని ఇప్పుడు అన్నం వండుకుంటే చాలు, ఇంకేటి వండక్కర్లు. మేమైతే వీళ్ళు చూసారా, ఎవరు తప్పుగా కనుకోండి, ఇంత కచ్చడా గుంజారేమో అనుకోకండి. ఎందుకంటే నేను క్లీనింగ్ ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను. ఇదండి క్లీనింగ్ అయితే అయితే ఒకటి అవుతుంది. పిల్లల్ని పట్టుకొని చూసుకుంటూ నా కొడుకు అయితే కారు ఏమంటున్నాను, నేను ఇప్పుడు అయితే ఇగా ఏ తెలుసుకోలేదు ఎందుకంటే నాకు పని కూడా ఉంది. సెల్ ఫోన్లో కారు ఏమంటున్నాడు, లాగేస్తున్నాడు నన్ను అయితే. అండి మా భోజనం అయితే సిద్ధం చేసుకున్నాము. పప్పు రైసు చారు అన్నీ గిన్నెలు అన్నీ రెడీ చేసుకుని వేడవేడి అన్నము కూర ఇంతకు ముందే చూపెట్టాను. ఇంకా మా బాబు గడితే సిద్ధమవుతున్నాడు. బొమ్మలన్నీ తీసాడు, అందులో వేసుకుంటున్నాడు బొమ్మలైతే. నో హీ హాయ్ చెప్పు హాయ్. వీడు పడుకుని పోయిన తర్వాత నాకు మొత్తం క్లీనింగ్ అవుతుందండి. ఎంత చేసినా అసలు చేసినాడు గుండదు. అన్నీ బొట్లెట్టి పెట్టేసి మా అమ్మ వెళ్ళింది నాకు. దేవుడి బొట్లని దేవుడికి క్లీన్ చేసి బొట్లు పెట్టేసి తోమేసి వెళ్ళింది. దేవుడి వల్ల అంతా ఖాళీ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడైతే బాబు గడికి తినిమేయించాలి ఇప్పుడు. నో హీ చూడు, నో హీ భోజనం అయిపోతే అయిపోయిందండి. చక్కగా నా కొడుకు తిన్నది, కారంగా ఉంది, కూర చాలా బాగుంది, రుచిగా ఉంది. కుక్కర్లో వండిసినట్టు ఉంది కదా మా అమ్మ, సూపర్గుంటే సూపర్గా ఉంది, ట్రై చేయండి. మేమైతే ఎప్పుడు మా ఇంట్లో అయితే అదే మా కన్నోరింట్లో ఎప్పుడు చూసి మేము కుక్కర్లోనే వండేస్తాం కూర, ఎందుకంటే క్యారేజీలు కాబట్టి ఫాస్ట్గా అయిపోద్ది. ఆడుకుంటున్నాడు ఇప్పుడైతే, బాగా నిద్ర వస్తుంది నాకు, ఎందుకో బాగా అలసిపోయినట్టుగా అయిపోతుంది. వీడు పడుకుని పోయిన తర్వాత నేను కొంచెం లెగిసి కొంచెం క్లీన్ చేయాలి, ఎక్కడెక్కడ ఎత్తి పెట్టుకోవాలి. రేపే ప్రవేశం, గృహప్రవేశం కదా రేపు ముహూర్తం. మంచిగా ఆదివారం పడ్డది, మా మాయగారికి మరీ నేను చెప్పిన 14 తారీఖున పెట్టండి, ఎందుకంటే ఆదివారం పడుతుంది, మా ఆయనకు కూడా సెలవు వస్తుంది కదా, డ్యూటీ సెలవు, ఆదివారం పెట్టండి అన్నాను. ఆదివారము నేనైతే శారీ కట్టుకుంటాను చక్కగా. మన లాస్ట్ టైం మీకు శారీ ఒకటి చూపెట్టాను కదా, అది మ్యారేజ్ యానివర్సరీకి కట్టుకుంటాను అని అన్నాను కదా మీకు ఆల్రెడీ, కాటన్ శారీ. అదైతే ఆ రోజు కట్టుకోవడం అవ్వలేదు, వర్షం బాగా పడిపోయింది కదా. ఈ రేపు ఎలాగ మంచి రోజు అవకాశం వచ్చింది, చక్కగా కట్టేస్తే మంచిది కదని రేపు కట్టుకుంటాను నేను అది. ఇప్పుడైతే కాసేపు అలా రెస్ట్ తీసుకుంటాను, సాయంత్రం లాగా కంటిన్యూ అవుతే చూసేదండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలాగోంది, నేను బాగా చేశానా? ఏదో నాకు తెలిసినట్టు చేసినాను. మొత్తం క్లీనింగ్ ఎంత అయిపోయింది, అది తడిపోతుంది, ఆరబెట్టాలి, ఇంకా ఆరబెట్టలేదు. ఎలాగోంది క్లీనింగ్ చేసినాను, ఏదో నాకు తెలిసినట్టుగా బయట ముగ్గు పెట్టేసి నీట్గా గుత్తేసి గ్యాస్ పై కూడా క్లీనింగ్ అయిపోయింది. గ్యాస్ క్లీనింగ్, సామాన్లు క్లీనింగ్, అన్నీ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా తినాలనిపిస్తుంది, అందుకొంచెం మ్యాగీ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. మా అమ్మాయి నేను ఇచ్చారు కదా అది, నా గురించి అయితే మ్యాగీ చేసుకుంటున్నాను. నా కొడుకు అయితే హాయిగా ఆడుకుంటున్నాడు, కొద్దిగా ఆకలి వేస్తుంది, బాగా తినేదిమని చూస్తున్నాను. ఇది ఉడికిన వెంటనే ఫుల్ లాగించేస్తాను, తర్వాత చాయ్ తీసుకుని తాగుతాను.
నెమ్మదిగా వంట చేస్తాను. ఆల్రెడీ కూర పప్పు చారు అందుకటి ఏ టెన్షన్ లేదు. మ్యాగీ రెడీ, దీన్ని చేసుకుంటాను. మా ఆయనతో ఉంచుతాను, తొందరగా రెండు ఇద్దరం కలిసి తిందామంటే లేట్ అవుతుందమ్మా. రేపు ఇల్లు షిఫ్టింగ్ ఉందిగా, కొనుక్కొని కొనవలసినవి ఉంటాయి కదా, అందుగురించి అక్కడ ఉంటా ఇవన్నీ కొనేసి వస్తాను. లేదంటే లేదు, నవ్యలకు జిడ్డుగా ఉందని తప్పుగా అనుకోకండి. ఇలాగ ఇప్పుడు ఇలా పని అంతా చేసుకొని కొద్దిగా ఇలా తింటున్నాను, మ్యాగీ చేసుకున్నాను. ఇదిగోండి రైస్ అయితే పెట్టేశాను, టైం అయితే 7:30 అయింది, రైస్కి పెట్టేశాను. మ్యాగీ కూడా తినేసాను, వేడి వేడిగా తినేసాను. టీ చేసుకుందాం అనిపించింది కానీ మా టీ తాగబుద్ధి వేయట్లేదు నాకైతే. మొన్న లక్ష్మీవారం డ్రింక్ తెచ్చారు మా ఆయన అయితే, నా గురించి చల్లగా ఉంటుంది, కొద్దిగా హాయిగా ఉంటుంది అనేసి అది కొద్దిగా తాగేస్తాను. ఈ రైస్ అయిపోయి వచ్చేసింది, ఓర్ చేస్తే అయిపోయినట్టుగా ఇది ఓర్ చేసి డ్రింక్ తాగిద్దాం మనము, ఓకేనా? గోండి మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారా? అది సెల్యూట్ చేస్తున్నారు. వచ్చాను మన ఓది కోసం. ఏం తెచ్చా తెలుసా? నువ్వు ఏం తెచ్చిన? సౌండ్ అయితే కవర్ సౌండ్ వస్తుంది కానీ ఏటో తెలియట్లేదు నాకు. ఏంటిది, గిన్నె ఉంది, ఇంకేదో ఉంది దాంట్లో. ఆతృత ఎక్కువ నాలాగా చూపించు. నా కొడుకు తలుపు వేయడం కూడా వస్తుంది, అదేంటి ఓపెన్ చేసి ఇలా అంటున్నాడు. ఇదిగోండి వచ్చినాక నువ్వే తెచ్చుకొని నీరు అని అన్నది, నేను వీడియో తీస్తాను అన్నది. అంత మోసం చూసారా? అన్నీ ఏమాట మీ ధర్మా జరుగుతుంది అన్నీ అని మీరు గ్రహించట్లేదు. ఓకేనా? ఇదిగోండి రేపు ఇల్లు పాలు పంపిస్తాం కదా, పక్కింట్లో అది లేదు సంతలు కాదు. ఏమో అదే మన సొంతలు అయిపోద్ది అడిగెట్టినప్పటికి దానికోసం పాలు పొంగించడానికి గిన్నె కొన్నాను. బాగుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. పాలు పొంగినప్పుడు ఇలా పెడతాం కదా, దానికోసం గరికి బాగుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మన ఊహించి ఏమో గిఫ్ట్ చేస్తాను. గిఫ్ట్ ఏటో ఏటో గిఫ్ట్ ఓపెన్ చేయండి. గిఫ్ట్ ఓపెన్ అయితే అన్బాక్సింగ్ రెండు అయిపోతున్నాయి. అన్బాక్సింగ్ కూడా అయిపోతుందా అయిన మీద? ఏంటిది తెచ్చారు? ఓ అబ్బు ఏటో బుజ్జి అచ్చుమించి వీడియోకి. ఏటబుద్ధి చూపెట్టు, నాకు చూపెట్టు కాక. నా కొడుక్కి కూడా అలవాటు అయిపోయింది ఇక్కడ, అది ఓపెన్ చేసి ఇప్పుడు ఎమర్జెన్సీగా అంటున్నాడు. కారు అయ్యే చూడండి, నా కొడుకు ఎంత ఆనందంగా ఉన్నాడు. కారు బాగుంది చూడండి, ఆడ ఆనందం మించిన ఏటంది. మా ఆయనది బాగా గ్లామర్ గా కనిపిస్తుంది. రేటో ఇప్పటికి గ్లామర్ గా రెడీ అయ్యి ఉండే గడ్డం వేసి ఉంచుకుంటారు మా ఆయన.